జగన్మోహన్ రెడ్డి గారు చాలా లిమిటెడ్గా ఆలోచన చేస్తున్నట్టున్నారు. ఈ ప్రపంచంలో రాజకీయ డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఒక కుటుంబంలోనే ఉంటున్నారు. ఒక కుటుంబంలోనే ఒక మనిషి ఒక పార్టీలో, ఇంకో మనిషి ఇంకొక పార్టీలో, అదే కుటుంబంలోనే కొనసాగుతున్నారు. ఇది మీకు తెలియదేమో, చుట్టుపక్కల అడిగి తెలుసుకోండి ఎంతమంది ఎన్ని కుటుంబాలు వేరే వేరే పార్టీలలో ఉన్నాయి. అలా అని ఎన్నో కుటుంబాలలో డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఒక కుటుంబంలో ఒకడు పోలీస్ అయి ఉండొచ్చు, ఒక దొంగను అరెస్ట్ చేస్తాడు. అదే కుటుంబంలో ఒక లాయర్ ఉండొచ్చు, ఆ దొంగను రక్షించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎవడి ప్రొఫెషన్ వాడు చేస్తాడు. అలాగే రాజకీయాలు కూడా, ఒక కుటుంబము ఒకే రాజకీయ పార్టీలో, ఎక్కడ మొత్తం ప్రపంచంలో ఇదే ఉంది అనుకుంటే జగన్ రెడ్డి గారి అవివేకం. ఇలా కూడా ఉన్నాయి, కుటుంబంలో వేరే వేరే రాజకీయ పార్టీలో కూడా కొనసాగే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్నది ఒక ఐడియాలజీ బేస్డ్ ఆర్గనైజేషన్స్ కాబట్టి, ఎవరికి ఏ ఐడియాలజీ నచ్చుతుందో ఆ పొలిటికల్ పార్టీలో చేరే లిబర్టీ ఆ మనిషికి ఉంటుంది. ఎందుకంటే అది బేసికలీ ఆ మనిషి రైట్ కాబట్టి. అలాగని ఒకరిని ఒకరిని దూషించుకోవడము, ఒకరిని ఒకరిని సోషల్ మీడియాలో అంతగా దూషించుకోవడం ఎక్కడా చేయరు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని, ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా, మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా, పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే, కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను, నా క్యారెక్టర్ని, నా పుట్టుకను, నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందుకు మీరు చరిత్రలో నిలిచిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ అన్న గారు గుర్తుపెట్టుకోవాలి, ఒక చెల్లెలుగా చెప్తున్నాను, మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు. ఒక చెల్లెలను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే, అది రూపాయి ఇస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేడ్ ఆర్టిస్ట్ల చేత మీరు ఎంత దూషించారు, బెదిరించారు, ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో నిలిచిపోతారు. ఇంకా అన్నారు రిలేషన్షిప్స్లోకి రాజకీయాలు వచ్చినప్పుడు సంబంధాలు చెడిపోతాయి, అందులో కూడా చంద్రబాబు లాంటి వాళ్ళు జోక్యం చేసుకుని ఆశ చూపి ఇలాంటివి చేస్తే ఇంకా చెడిపోతాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నాం, మీకు చంద్రబాబు గారి పిచ్చి పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు పిచ్చి పట్టింది. ఈ పిచ్చి ఒబ్సెషన్ ఈజ్ కాసింగ్ హిమ్ టు హెలూసినేట్, అంటే భ్రమ, ఇమాజినేషన్స్. దిస్ ఒబ్సెషన్ ఈజ్ మేకింగ్ హిమ్ డెల్యూజనల్.